జై శ్రీరామ్. మనము స్వామివారి ప్రాణప్రతిష్టం చేసుకుంటున్నాం కదా, అసలు ప్రాణప్రతిష్ట అంటే ఏమిటి? ప్రాణప్రతిష్ట అనగా సనాతన ధర్మంలో ఒక ప్రసిద్ధ ఆచారం. ప్రాణప్రతిష్ట తర్వాతనే దేవాలయంలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ట సమయంలో పూజారులు వేద శ్లోకాలు మంత్రోచ్చారణలు మధ్య క్రతువులను నిర్వహిస్తారు. ప్రాణ అనే పదానికి అర్థం ప్రాణశక్తి అని, ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం. ప్రాణప్రతిష్టకు ముందు ఏం చేస్తారు? ఏ ఆలయంలో అయినా సరే ప్రాణప్రతిష్ట ఒక ముఖ్యమైన ఆచారం. ప్రాణప్రతిష్ట ప్రక్రియకు ముందు ప్రతి విగ్రహం ఇతర బొమ్మల విగ్రహాలతో సమానమని భావిస్తారు. ప్రాణప్రతిష్ట ద్వారా ఆ విగ్రహానికి విశేష శక్తులు చేరుతాయి. అప్పుడు దేవుడు దేవతగా రూపాంతరం చెందుతారని శాస్త్రం చెబుతుంది. ఈ ప్రక్రియ తర్వాత భక్తులు దేవుళ్ళను పూజిస్తారు. ఒక ప్రాణప్రతిష్ట ప్రక్రియ ఎలా జరుగుతుందంటే, విగ్రహాన్ని ఊరేగింపుతో ఆలయానికి తీసుకువస్తారు. అనంతరం ప్రాణప్రతిష్ట ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పసుపు గంధం రాస్తారు. మంత్రోచ్చారణతో జీవం పోస్తారు. అప్పుడు గర్భగుడిలో విగ్రహాన్ని ఉంచి అనంతరం ప్రక్రియను ప్రారంభిస్తారు.